విజయనగరం జిల్లాలో గిరిజనులకు కష్టాలు తీరడం లేదు, డోలి కష్టాలు తప్పడం లేదు. విజయనగరం ఏజెన్సీ గిరిజనులు చిగురాకుటల్లా విషజ్వరాలతో వణుకుపోతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. విజయనగరం జిల్లా శృంగవరపుకోట మండలం రేగపుణ్యగిరి గిరిజన గిరిశిఖర గ్రామంలో ప్రతి ఒక్కరూ తీవ్ర జ్వరాలు, ఒళ్ళు నొప్పులతో బాధపడుతున్నారు. కనీసం మంచం మీద నుండి లేవలేని పరిస్థితిలో ఉన్నారు. ఈ గ్రామంలో అధిక శాతం నెల రోజుల నుండి విషజ్వరాలు, ఒళ్ళు నొప్పులతో బాధపడుతున్నా కూడా వైద్యాధికారులు కానీ వైద్య సిబ్బంది కానీ ఆ ప్రాంతాన్ని సందర్శించలేదని వారు వాపోతున్నారు. ఆసుపత్రికి వచ్చినా వారిని పట్టించుకోవడం లేదని, ఏవో మాత్రలు ఇస్తున్నారు తప్ప రోగ నిర్ధారణ ఎటువంటి పరీక్షలు చేయడం లేదని, అందువల్ల వారికి జ్వరాలు తగ్గడం లేదని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. విపరీతమైన జ్వరం, నొప్పులతో బాధపడుతున్న కాంగి సరబు రమేష్ల పరిస్థితి విషమించడంతో డోలీలు 8 కిలోమీటర్ల మైదాన ప్రాంతమైన శృంగవరపు కోటకు తీసుకొచ్చారు. ప్రభుత్వాసుపత్రుల్లో వారి పట్ల నిర్లక్ష్య వైఖరి వల్ల వారికి జ్వరాలు తగ్గడం లేదని వాపోతున్నారు. స్తోమత లేకపోయినా ప్రైవేటు ఆసుపత్రులకు తీసుకుని వెళ్లవలసి వస్తుందని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బాబు బాబు ఇప్పుడేమో బాగా బాగా నాగుతారు, అప్పుడు ఓట్ల ఎండమా పెద్ద మనిషి అయితే మీకు ఇల్లు ఇప్పిస్తాం, బట్టలు ఇస్తాం, ఇల్లు కట్టిస్తాం అని అంటారు. కోట లేదు, పేట లేదు, ఇల్లు లేదు, గాడిద లేదు. ఇప్పుడేమో సస్తే సగం కమ్మా బాబు దండం కొట్టుకుంటే ఎవరికి కాదు చేసుకోవడం లేరు. ప్రతి గిరిజనులు మంచం పట్టే పరిస్థితి. విజయనగరం జిల్లా శృంగవరపుకోట మండలం రేగపుణ్యగిరిలో గ్రామమంతా కూడా విషజ్వరాలు బారిన పడ్డారు. కాళ్ళు నొప్పులు, ఒళ్ళు నొప్పులు విపరీతమైన జ్వరంతో గ్రామంలో ప్రతి ఒక్కరూ కూడా మంచం పట్టే పరిస్థితి. డోలీలో మైదాన ప్రాంతానికి మోసుకొచ్చి ఆసుపత్రికి తీసుకెళ్తున్నారు. ఆసుపత్రుల్లో కూడా సిబ్బంది స్పందించట్లేదని, డాక్టర్లు ఏనాడు కూడా వారి గ్రామాలను సందర్శించట్లేదని, ప్రభుత్వ ఆసుపత్రిపై వాళ్ళకి నమ్మకం పోయిందని చెప్పేసి డోలీలో ప్రైవేట్ ఆసుపత్రులకు మోసుకొని వెళ్ళి చికిత్స చేయించుకుంటున్నారు. వాళ్ళకి స్తోమత లేదు, అయినా కూడా ప్రాణాలను అరిచేతులు పెట్టుకుని బతుకుతున్న పరిస్థితి. ఇక్కడ మనతో పాటు డోలీలో మోసుకొస్తున్న గిరిజనులు ఉన్నారు, వాళ్ళతో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. చెప్పండి, ఎక్కడి నుంచి మోసుకొస్తున్నారు? రేగపుణ్య గురించి 15 కిలోమీటర్ల నుంచి నడుచు మోసుకుని డోలి కట్టుకుని వస్తున్నాం సార్. దానివల్ల మాకే గవర్నమెంట్ కూడా, అధికారులు కూడా మాకు పట్టించుకోవట్లేదు. ఏ మెడికల్ క్యాంపులు కూడా ఎలాంటి పరిస్థితి ఉన్నా కూడా రావట్లేదు. మందులు అలా ఇస్తున్న ఇప్పుడు మందులు ఉన్నాయి కానీ అవి వాడుతుంటే గవర్నమెంట్ తగ్గట్లేదండి. అలాంటి పరిస్థితులు ఉన్నాం. అసలు ఆయన ఇప్పుడు పరిష్కరించడానికైతే ఆ కలెక్టర్ నుంచి ఐటీ నుంచి ఎవరు మాకు పట్టించుకోవట్లేదు. ఎంత ఎప్పుడైనా రక్త పరీక్షలు కానీ పరీక్షలు ఏమైనా చేశారు ఇప్పటివరకు? రక్త పరీక్షలు చేయలేదండి ఎప్పుడు కూడా. ఎప్పుడు చేయలేదు? చేయలేదు సార్. అంటే గతంలో చేశారండి, ఇప్పుడు వరకు ఇప్పుడు మూడు నెలల కింద అయిపోతుంది. పరీక్షలు ఇవ్వట్లేదు సార్ మాకు ఇప్పుడు. అయితే ఈ జ్వరాలు వస్తుంటే కూడా ఎవరు డాక్టర్లు కానీ ఎవరు రాలేదు? మీ ప్రాంతంలో జ్వరాలు వస్తే ఎవరు రాలేదు సార్, మొత్తం ఏ అధికారం ముందుకు రాలేదు సార్. అధికారులు కానీ డాక్టర్లు కానీ ప్రాంతాన్ని సందర్శించడం లేదని చెప్తున్నారు. ఈ జ్వరాల బారిన వెళ్తున్నా కూడా వీళ్ళు కనీసం ఏజెన్సీ ప్రాంతంలో వివిధ రకాలైన విష జ్వరాలు వచ్చే అవకాశం ఉంది. ఈ క్రమంలో రక్త పరీక్షలు కానీ ఎటువంటి పరీక్షలు కానీ వాళ్ళకి నిర్వహించట్లేదు. వాళ్ళ గ్రామాన్ని డాక్టర్లు అయితే సందర్శించలేదు. కనీసం ఆ ప్రాంతంలో మెడికల్ క్యాంపులు పెట్టేనైనా వాళ్ళు ఆహ్వానించలేని పరిస్థితి అని చెప్పి మనతో గిరిజనులు చెప్తే పరిస్థితి. కెమెరామెన్ నాయుడుతో గోవింద్ ప్రకాష్, 19 న్యూస్, విజయనగరం.